ఈ ప్రవాహం చూడండి. పల్లెపాడు పినాకిని సత్యాగ్రహం గాంధీ ఆశ్రమం వద్ద పెన్నా వరద నీరు ఇది. భారీ వర్షాలకు నదిలో వరద ప్రవాహం కొనసాగుతుండటంతో ఆశ్రమం పరిసరాల్లోని 1.5 ఎకరా స్థలం వరకు కోతకు గురైంది. ఆ పరిసరాల్లోని చెట్లు కూడా కూలి నీటిలో కలిసిపోయాయి. వేసుకున్న ఉద్యాన పంటలు నీట మునిగాయి. ఆశ్రమ స్వరూపమే మారిపోయింది. స్వచ్ఛమైన వాతావరణంలో పెన్నా నది పరివాహక ప్రాంతంలో ఉండే పల్లిపాడు పినాకిని సత్యాగ్రహ గాంధీ ఆశ్రమం ఎంతో మంది రైతులకు ఉపాధిని కూడా కల్పిస్తోంది. ఆశ్రమ పరిసరాల్లోని ఖాళీ స్థలంలో బెండ, దొండ, వంగ, మిరప, ఆకుకూరలు వంటి కూరగాయలను సాగు చేసుకుని బతుకుతున్నారు. వారి పంటలన్నీ కూడా పెన్నా ప్రవాహానికి పూర్తిగా దెబ్బతినడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంతో పెట్టుబడి పెట్టి సాగు చేస్తే ఇలా నీటిలో కలిసిపోయాయంటూ వాపోతున్నారు. పెన్నానదికి ఈ నీటిని విడుదల చేసినప్పుడు ఈ ఆశ్రమం భూమి ఈ నీటి కోతకు 1.5 ఎకరా పైగా చాలా గురయ్యి ఆశ్రమం భూమి చాలా కోల్పోయింది. అదేవిధంగా ప్రతిసారి ఇలా పెన్నా నదికి నీరు వచ్చినప్పుడల్లా ఇలా అంచెలంచెలుగా చాలా ఎకరాలెకరాలు పడిపోతుంది. ఈ పెన్నా నదికి పల్లిపాడు గ్రామం కూడా చాలా దగ్గరలో ఉంది. కాబట్టి ఈ రాబోయే రోజుల్లో ఈ గ్రామం కూడా చాలా ముంపుకు గురయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ నివార తుఫానంగా నీరు రావడంతో శివాలయం వెనుకున్నటువంటి ఈ శ్మశానానికి వెళ్ళే రోడ్లు అవన్నీ కూడా చాలా పడిపోయాయి. అదేవిధంగా మహాత్మా గాంధీ ఇక్కడికి వచ్చి ఎంతో మహోన్నతమైన ఈ ప్రదేశంలో ఆయన నడయాడిన ప్రదేశం ఇది. ఇక్కడ కూడా దీన్ని అధికారులు గుర్తించి ఈ ప్రదేశాన్ని కాపాడాల్సిన అవసరం ఎంతో ఉంది. నీళ్లు కానీ మోగట్లోకి నిలిపాడి యువతలకు వచ్చే అవకాశం కూడా లేకుండా మాకు ఆశ్రమంలో కొంచెం కాపాడుకున్నాను కూడా అవకాశం లేకుండా పోయింది. ఈరోజు మేము పేద ప్రజలమే. గాంధీ తాత ఆశ్రమం లీజు తీసుకొని 10 సెంట్లు 20 సెంట్లు తీసుకొని బతికోవాలని దాంట్లో ముక్కల భాగంగా మొత్తం గడ్డలు పడిపోయి నష్టపరిహారం అయిపోయింది. మాకు గవర్నమెంటు ఏమన్నా సహాయం చేసి మాకు కష్టాల్లో ఉన్న వాళ్ళకే మేలు కలుపుతారని మేము మీ సహాయం కోరుతున్నాము. పెన్నా నదికి వరద వచ్చిన ప్రతిసారి గాంధీ ఆశ్రమ ప్రాంగణంలోని స్థలం ఎంతో కొంత కోతకు గురవుతోంది. వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులు గాంధీ ఆశ్రమానికి వస్తూ ఉంటారు. ఇక్కడ గాంధీ నడయాడిన ప్రాంతం. ఆహ్లాదకర వాతావరణాన్ని చూసి ఆనందిస్తుంటారు. అలాంటి ఆశ్రమ స్థలం ఇలా పెన్నా నది కోతకు గురవడం ఎంతో బాధాకరంగా ఉందంటున్నారు పల్లిపాడు వాసులు. వరదలు వచ్చినప్పుడు ఎంతో మంది కౌలు రైతులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం దీన్ని గుర్తించి గాంధీ నడయాడిన ఈ స్థలాన్ని పెన్నా నది వరదకు కొట్టుకుపోకుండా శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు. లేదంటే ఆశ్రమ ఉనికికే ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందంటున్నారు. గాంధీ జ్ఞాపకంగా మిగిలిన ఈ ప్రాంతాన్ని రక్షించాలని విన్నవిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.